నియోజకవర్గం మొత్తం మీద చూసుకుంటే మరి మంత్రి గారి పరిపాలనలో ఒక 200 అంటే ఒక దాదాపు ఒక 500 ఎకరాల పొలాలు ఏవైతే ఉన్నాయో దళితులందరివి కూడా తీసుకొని చెరువులు చేస్తున్నామని చెప్పి మొదటి నుంచి కూడా ఇప్పటిదాకా చెరువులు చేస్తున్నాము, చెరువుల వల్ల మంచి సాగు వస్తుంది, పొలాలు అందరు పొలాలు బాగా పండించుకోవచ్చు అని చెప్పి నమ్మించేసి అవన్నీ కూడా స్థలాలు తీసుకొని వాళ్ళు ఈరోజు చెరువులు చేశారు. అది చెరువు అంటే మనందరికీ తెలుసు నీళ్లు ఉంటాయి, ఆ చెరువుల్లో నీళ్లు ఏమి ఉండదు, అది ఎండిపోయినట్టుగా వదిలేసి ఉంటది. ఎందుకంటే ఎండిపోయి వదిలేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలి, చూసి చెరువు అయ్యా ఎండిపోయిందని మనం కబుర్లో చెప్పుకుంటాము. మనకేమో ఎండిపోయినట్టు ఉంటది కానీ వాళ్ళకు మాత్రం పసిడి పంటలుగా కనిపిస్తా ఉంది. మరి మన ఎండిన బతుకులు ఎండిపోయిన చెరువులు వాళ్ళకు పసిడి పంటలు వాళ్ళ జోబులు నిండే కాలం వచ్చిందని చెప్పి మనం అంతా కూడా ఇక్కడ కూర్చొని బాధపడతా ఉన్నాం. కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు మనకున్న తక్కువ మార్గాల్లో కూడా మాకు నీళ్లు రావట్లేదు సార్, మరి ఇక్కడ పరిస్థితి ఏంటి, దాదాపు మనం మిర్చి మీద పత్తి మీద బతుకుతా ఉన్నాము, ఎంతో కొంత వేసుకుంటే కూడా దీనికి కూడా ఇంత నష్టం అంటే చాలా ఇబ్బందిగా ఉందని తెలియజేస్తే కలెక్టర్ గారు అన్నారు అది వారబంది ఇచ్చారు కదా ఏమని చెప్పాం కదా అది అన్నారు. మళ్ళీ కొద్ది రోజులు వదులుతాం కొద్ది రోజులు వదులమని అలాంటి మాటలు చెప్పారు. ఆ తర్వాత ఇంకో మాట ఏంటంటే ఇక్కడ కొంచెం ఆపి కొంచెం రాయలసీమ సైడ్ అటు ఇటు పంపించి ఎక్కడండి, పక్కనున్న మాకే అసలు ఇంకా లేదు, మీరు రాయలసీమ ఇంకో దగ్గర పంపించి ఫస్ట్ చూడండి మీ కుడి పక్కన ఎడం పక్కన ఉన్న మమ్మల్ని చూపు చూసి పంపించండి అందరికి కావాలి. కాకపోతే అంటే కలెక్టర్ గారు అలా చెప్పుకుంటూ వచ్చారు. ఒక పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం నుంచి మనకు రావట్లేదు, వాళ్ళు వదులుతున్నారు వదలట్లేదు, అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు దాని గురించి మనం మాట్లాడదు. రెండో పరిస్థితి ఏంటంటే ప్రభుత్వంలో ప్రభుత్వం మళ్ళా మన చిలకలూరుపేటలో ఆ ప్రభుత్వానికి మళ్ళా రెండో ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, మన ఇన్ని ప్రభుత్వాలు పనిచేసి మళ్ళీ మనం ఇట్లా ఏడుస్తున్నాం. ఇన్ని ప్రభుత్వాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి ఎందుకు, అదేదో ఈ పార్టీ పుట్టింది ఒక దోపిడీలకు మేనిఫెస్టోలో పనిచేస్తున్నారు. వాళ్ళ మేనిఫెస్టో ఏంటండి మనల్ని దోచుకోవడం, వాళ్ళ మేనిఫెస్టో ఇంకేమైనా ఉందా, ఓ పథకం పెడతారు దాంట్లో ఎంత దోపిడీ ఏది మేనిఫెస్టో మనం చూసుకోవాలి. 10 పథకాలు ఉంటాయి, 10లో 10 దుర్మార్గమైన పనులు, అందులో ఎంత దోపిడీ ఆ మేనిఫెస్టో మనం చదువుకోవాలి. ఆ మేనిఫెస్టో చూసుకొని మన మేనిఫెస్టో ఎట్లా నడుస్తుంది, వైఎస్ఆర్సీపీ ఎస్పెషల్లీ మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళం అంటే ఆ చెరువుల దగ్గర మన ఆదాయాలు ఉన్నాయి, మన పంటలు ఉన్నాయి, ఆ చెరువు దగ్గరలో మనకి ఏదైనా బదులు జరుగుందంటే దరిద్రమైన మేనిఫెస్టో మనం ఒక అనుకోడతాం అని మనం అడగొద్దు. అమ్మ తిరుపతి అమ్మ ఇందాక మాట్లాడారు, ఈ అమ్మాయిని మీరు చూసారు అందరు కూడా ఎట్లా మాట్లాడిందంటే ఆమె ఎప్పుడైనా మాట్లాడిందో లేదు మీరు అందరు చూసి అరే ఏంది అమ్మాయి ఇట్లా మాట్లాడింది, అది మాటలు కాదండి అది మనసులో వచ్చిన బాధని చెప్తాను మీ అందరికి. ఎందుకంటే 300 మంది పోలీస్ సిబ్బంది ఒకప్పుడు ధర్నాలు టెంట్లు వేశారు, అక్కడే వండుకున్నారు అక్కడే తిన్నారు, ఎన్ని ఉద్యమాలలాగా అందరూ కూడా మన ఉపరిపాలన చెరువు గట్టు మీద అందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు 300 మంది ఆడ సిబ్బంది దించారు, మగవాళ్ళ సిబ్బంది దించారు, దించి ఏం చేశారు లేడీస్ కొట్టడం మొదలు పెట్టారు, జస్ట్ కొట్టు కేసులు అయ్యి పెట్టేసి అట్లా ఇట్లా చేసి ముగించేశారు, టెండర్ లేసారు. టెండర్ తీసుకుందెవరు ఏం పని చేస్తున్నారు ఈరోజు అంటే ఏంటంటే రెండో విషయం మీకు చెప్పాలనుకుంది, మనకి ఎంతో అంత వాళ్ళు వదులుదాం అనుకున్నా ఒకవేళ వాళ్ళు వదిలినా కూడా వీళ్ళు ఆయకట్టలు ఎక్కడికక్కడ ఆపేసి అసలు భగవంతుడు వర్షం కురిపిస్తే ఆ నీళ్లు కూడా మీరు అక్కడ స్టాగ్నేట్ అయ్యేటట్టు తోమేసి కాలువలు తోమేసి అందులోనే మురిగిపోతున్నాయి. ఆ నీళ్లు కూడా మనకి ఇచ్చే అంత నోచుకొని ప్రజల్లో మనం బతకాల్సి వస్తుంది. అంటే భగవంతుడు ఇచ్చిన నీళ్లను కూడా మనం అందజేయట్లేదు, ఆ కాలువలు దాటి రావు, మనం ఏమి కూడా చేసుకోలేము. నేను పోరాడేది ఏంటంటే మీ అందరు కూడా ఈరోజు నష్టపోయి ఉన్నారు, మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి రెండో విషయాలు. ఒకటి సరే ప్రభుత్వం ఎంతో అంత వదులుతున్నారు, సరే వదిలినా వాళ్ళు వదలకపోయినా కొంతవరకు మీరు మేలు చేయండి, ఆ వచ్చిన నీళ్ళను వదలండి. ఎందుకు ఆయకట్టు పెట్టి వాటిని ఎందుకు అక్కడ బందీ చేస్తున్నారు, ఆ బందీ చేయడం వల్ల మీకేం అసలు మంచి జరుగుతుంది, చెరువు చూపిస్తున్నారు అందులో నీళ్లు రాకుండా చేసి ఆ వర్షం నుంచి వచ్చిన నీళ్లు కూడా అక్కడ బంధించేసి ఆ మట్ట అంతా తోగుకొని ఇంకా ఈ తోగే పనులు అంటే మీ బిజినెస్ చూసుకుంటున్నారు ఈ కష్టం కన్నీళ్ళ మీద. ఈ కన్నీళ్లు మా కన్నీళ్ళు కూడా ఒకసారి చెరువు నిడతాయో అనిపిస్తుంది, అంటే అంత రకంగా మన కన్నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు అన్నిటి కూడా పడినా కూడా వాళ్ళ అక్కిది మట్టినే చూస్తున్నారు, గ్రావెల్ చూస్తున్నారు, అంటే తోలిచ్చే పనిగానే ఉన్నారు. కాబట్టి ఏదైనా కూడా ఒక బిజినెస్ గానే చూస్తున్నారు, ఒక సాటి మనిషి కష్టం కాదు, ఒక పంట పొలం కాదు, ఏదైనా కాదు. కాబట్టి మనం ఏదైతే సఫర్ అవుతున్నామో ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆ ఏఎల్ ఎవరైతే ఉన్నారో వచ్చి ఇక్కడికి వచ్చేదాకా బాగానే ఉంటుందండి, కలెక్టర్ గారి చెప్పడం వాళ్ళు పంపిస్తారు, ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు కూడా పంపిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రెండో ప్రభుత్వంలో చిక్కుకుంటున్నారు, ఆ చిక్కకుండా ఆ వల నుంచి బయటకు వచ్చి ప్రజలకు ఏం మేలు చేస్తే బాగుంటది, ఎట్లయితే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇకపోతే మనకి దాదాపు 1 ఎకరా పండిస్తే అందులో ఒక 2 క్వింటాలు రావాలి, అవి కూడా మనకు 2 క్వింటాలు కూడా రావట్లేదు. 2 క్వింటాల ధాన్యం కూడా మనకి మనం ఎగుమతి చేయనప్పుడు మరి మనం రైతు నష్టపోయిన కింద లెక్కేసుకోవాలి. మరి ఇలా నష్టమైన రైతులకి దాదాపు మీరు నష్ట పరిహారం కింద వాళ్ళందరూ కూడా 1 ఎకరానికి 10,000 చొప్పున ప్రభుత్వం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 10,000 చొప్పున 1 ఎకరానికి రావాలి, అలా రావాలి.
కానీ మరి ఏదైతే ఇక్కడ ఆపున్నారో ఆ ఆయగట్లు ఏవైతే అడ్డుగా ఉన్నాయో అవన్నింటినీ కూడా వదిలేసి కొంతవరకు నీళ్లు ఎంతో కొంతవరకు నీళ్లు వచ్చేటట్టు చూసుకుంటే కొంచెమన్నా మన బతుకులు బాగుంటాయి అని చెప్పి మొరబెట్టుకోవడానికి ఏదన్నా ఎవరి మీద మనం ఏమి గంతులేయట్లేదు ఏం చేయట్లేదు. మాకు జరుగుతున్న అన్యాయం మాకు కనిపిస్తుంది. ఇక్కడేమో చెరువు ఉంది, ఇక్కడేమో మాగానుంది, పచ్చగా ఉండాల్సింది, అది ఎడిపోతుంది. అది ఇంత కనిపించినా కూడా మీరు ఒక యాక్షన్ తీసుకోవట్లేదు. ఏదైనా చేయండి, కొంచెం మేలు చేయండి. ప్రజలు మిమ్మల్ని కూడా గుర్తిస్తారు, మీరు మేలు చేయండి. మీరు ఇంకా దరిద్ర పనులు ఇంకా అండగట్టుకొని ఎన్ని రోజులు మమ్మల్ని ఇట్లా అంచివేస్తారు? ఇంకా 4 నెలలు చేయండి, మీరు ఎన్ని చేస్తారో చేయండి. ఇందాక అక్కన్నట్టు చేసినన్ని ఎవరు కూడా మర్చిపోలేదు. ప్రతి ఇంటి ఏడుపు, ప్రతి ఇంటి ఏడుపు కష్టం, ప్రతి రైతు బాధే. ఈ పాపం అంతా ముడిగట్టుకుంటున్నారని మరోసారి మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను.